వెల్కమ్ టు న్యూస్ టైం. నా పేరు గౌతమ్. వార్తల ముందుగా హెడ్లైన్. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, పార్లమెంట్ రేపటికి వాయిదా. తమిళనాడులోని కుర్గుమలై అటవీ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం. అన్ని వర్గాల సంక్షేమంతో దేశానికే తెలంగాణ ఆదర్శం, గవర్నర్ నరసింహన్. అసెంబ్లీలో కాంగ్రెస్ గుండాయిజం సహించం, మంత్రి తలసాని శ్రీనివాస్. ఇక న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే, నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాఠ్మండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్కు చెందిన విమానం కుప్పకూలింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 77 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కూడిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు ఎయిర్పోర్ట్ను కమ్మేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 17 మంది ప్రయాణికులను రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారో ఇంకా తెలియాల్సి ఉంది. పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా 6 సెషన్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. రిజర్వేషన్ల కేటాయింపు హక్కు రాష్ట్రాలకే ఉండాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభను సమీపజేశారు. సభ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు. అటు ఇతర పార్టీలు పీఎన్బీ స్కామ్, కావేరీ నది జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు అంశంపై సభను అడ్డుకున్నారు. లోక్సభలో టీఆర్ఎస్, ఇతర పార్టీల ఎంపీలు ఆందోళనతో ముందుగా సభ గంట పాటు వాయిదా పడింది. వాయిదానంతరం సభ ప్రారంభమైన తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన మరింత ఉద్రిక్తం చేశారు. 0 అవర్ను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు. ఇక చేసేదేమీ లేక సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కురుగుమలై అటవీ ప్రాంతంలో మంటలు చెలరేయడంతో ట్రెక్కింగ్కు వచ్చిన విద్యార్థుల బృందం మంటల్లో చిక్కుకుంది. దీంతో 5 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన వివరాలను కలెక్టర్ పల్లయ్య వద్ద నుండి తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం సంబంధించి జిల్లా కలెక్టర్ పల్లవి మీడియా సమావేశం నిర్వహించారు. కోయంబత్తూరు నుండి హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పల్లవి తెలిపారు. ఇప్పుడు ఇది వంది తీపిడిచి ఎరిజిక్కిట்டு இருக்குது. நாங்க அவளை ரிசீவ் பண்றதுக்காக வேண்டி மேல போய்க்கிட்டு இருக்கோம். எனக்கு கீழே தீபிடிச்சு எரிஞ்சிட்டு இருக்குது.
இன்னும் மேல தீ பிடிச்சி ஏறிக்கிட்டு இருக்குது. நான் மேல மலைக்கு மேல ஏறிக்கிட்டு இருக்கிற రాష్ట్రమైన తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు గవర్నర్ నరసింహన్. ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని చెప్పారు. విద్యుత్ రంగంలో చిరస్మరణీయమైన ప్రగతిని సాధించామన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని స్పష్టం చేశారు ఆయన. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. During this budget session will be constructive and useful in involving policies to achieve the goal of Bangaru Telangana. The fundamental tenet of my government is faster economic growth with strong focus on inclusiveness. Hitherto neglected and deprived sections of our society should certainly get the benefits of growth. The last 3.5 years since the formation of the new state of Telangana have been a rewarding period. This phase witnessed several challenges being overcome and considerable progress achieved in many areas. My government, apart from bridging the critical development deficit faced by the state over decades, has been raising ahead of other states. I am happy to note that the initiatives of my government have had a significant positive impact in fulfilling the aspirations of the people. The youngest state of the Indian Union is becoming a role model for the entire country. The state has won several accolades for its initiatives and has been acclaimed at both national and international levels. Major initiatives of my government include construction of a number of major and medium irrigation projects to bring waters of the Krishna and the Godavari rivers to the fields of the farmers. High priority for completion of the Kaleshwaram project, rejuvenation of tanks under Mission Kakatiya, providing piped drinking water to each household under Mission Bhagiratha, improving the power situation, enactment of Scheduled Caste Special Development Fund and Scheduled Tribe Special Development Fund Act, and earmarking funds for the development of these marginalized sections, among many others. With the proactive policy measures taken up by my government, the state has been witnessing impressive economic growth since its formation. The state economy has turned around since formation and entered a higher trajectory growth. The average annual growth of gross state domestic product of the Telangana region in the erstwhile state of AP in the 2 years preceding the formation at 4% was much lower than the All India growth rate of 5.959%. The situation reversed after the formation of Telangana. The state of Telangana clocked an average annual growth of 8.6% of GSDP in the 3 year period 2014-15 to 2016-17, which is much higher than the national average of 7.5%. The per capita income of Telangana is estimated at ₹1.4 lakh during 2016-17 as against the national per capita income of 1.03 lakhs. Revival of agriculture has been the highest priority of my government.
While agriculture has been the mainstay for the state's population, the sector was reeling under severe distress before formation of the state. In the absence of assured irrigation facilities, agriculture in the state was highly dependent on vagaries of monsoon and ever-depleting groundwater, resulting in rural productivity, meager and uncertain income to the farmers. My government has unveiled a comprehensive policy for addressing issues related to farmers, encompassing both the farming and the non-farming activities. As an immediate relief, my government waived off farm loans up to rupees 1 lakh per farmer, benefiting over 35.3 lakh farmers. Key initiatives include towards increase in farm productivity, like farm mechanization, ensuring timely supply of quality seeds and fertilizers, and micro irrigation, greenhouses, polyhouses have had. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బైక్ను విసిరేయడంతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్కు గాయాలయ్యాయని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గుండాయిజంను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసనసభ గవర్నర్ గారు అడ్రస్ జరుగుతున్నటువంటి ధర్మిల కౌన్సిల్ చైర్మన్ గారు మరి వెనుకబడిన తరగతుల బిడ్డ మరి అక్కడికి విసరడం మరి వారి యొక్క కంటికి గాయం కావడం అనేది కూడా మనం చూడడం జరిగింది. అంటే ఎంతకాలం మీ గుడ్డాయిజం రౌడీజం చేస్తుంటారు? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి క్లియర్గా నేను ఇంతకుముందు వీడియో విజువల్స్ కూడా చూసిన ఆయన విసిరేస్తుంది ఆ ఇయర్ ఫోన్స్. మరి ఒక బీసీ నాయకునికి తలగడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. బట్ భవిష్యత్తులో మాత్రం ఇటువంటి గుండాయిజాలు ఈ రౌడీజాలు సాగవు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 70 నడిపించారు మీరు, మీ ఇష్టానుసారం, మీ గుత్తాధిపత్యం కింద, మీ ఏకవచనమైనటువంటి మాటలు, మీ వల్గర్ లాంగ్వేజు, ఇప్పుడు కూడా బస్ యాత్రలో కూడా మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా చట్టసభల్లోనే నిండు శాసనసభల మరి ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. మీకు ఇంకా ప్రజాస్వామ్యం మీద, డెమోక్రసీ మీద ఇట్లా ఏమైనా నమ్మకం ఉంటే మరి ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేయరనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసెంబ్లీలో మండలి చైర్మన్ స్వామిగౌడ్పై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడి ఆ పార్టీ సంస్కృతికి, గుండాగిరికి నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు హీరోయిజం అనుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో గుండాగిరి, దాదాగిరి నడవని స్పష్టం చేశారు. ఊహించుకొని అలాంటి వ్యక్తి 12 మందికి 12 మంది ముఖ్యమంత్రులే. మరి మీరు, మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు గవర్నర్ ప్రసంగం చేస్తుంటే ఏది తప్పుందో రేపు మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే రేపు మాట్లాడచ్చు. రేపు మాట్లాడకుండా సస్పెండ్ చేయించుకొని ముఖం నిప్పేసి ప్రజల దగ్గరకు పోయి అయ్యా మేము మాట్లాడదామంటే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు అని చెప్పి ఉగలయాడి పేర్చుకుంటూ డ్రామాలు ఆడుకుంటూ ప్రజల దగ్గర పోయి ఏదో పబ్బం కడుపుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ప్రతి అసెంబ్లీ వేదిక కూడా మీకు ఇదే, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చర్చ చేద్దామంటే మీ పిసిసి ప్రెసిడెంట్ గారు నీ ప్రిపేర్ కాలేదు తర్వాత అని చెప్పి ముఖం దాటేసి 60 సంవత్సరాల అభివృద్ధి, ఈ 300 సంవత్సరాల అభివృద్ధి గురించి మాట్లాడదామంటే దానికి మీకు ముఖం లేదు. అసెంబ్లీలో మాట్లాడడానికి మీకు చేత కాక ముఖం చాటేసి ఏం చేస్తే సస్పెండ్ చేస్తారు? వెళ్ళోకి రానిస్తలేరు, వెళ్ళోకి రానియకపోతే సస్పెండ్ చేయరు. వెళ్ళోకి వద్దామంటే బలవంతులు ఉన్నారు, మార్షల్స్ ఉన్నారు అక్కడ, వెళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. మరి వెళ్ళోకి వచ్చే పరిస్థితి లేదన్నప్పుడు ఎట్లా సస్పెండ్ చేసుకోవాలి అని అసహనానికి గురై ఈరోజు మీరు హెడ్ ఫోన్స్తో దాడులు చేస్తారా? ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ వేదికగా దాడులు అనేవి ఖచ్చితంగా సహించాం. ఇలాంటి నాయకులు సామాన్య ప్రజలకు ఏ రకమైనటువంటి భరోసా ఇస్తారు? సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఏ రకంగా వీళ్ళు భరోసా ఇస్తారు? ఈ నాయకులు, వీళ్ళ నాయకులు నిజంగా వీళ్ళంతా ఉద్ధరించింటే ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఇలాగ ఉండేదా?
నిజంగా ఈ కాంగ్రెస్ నాయకులు ఉత్తరించింటే రాష్ట్రం కూడా అవసరం లేకుండే కలిసే ఉండేది. మీ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి లక్షల మంది మనుషులు పంపించి బడుగు బలైన వర్గాలకు పూర్తిగా చిన్నభిన్నం చేసి, కులవృత్తులను నాశనం చేసి, వ్యవసాయాన్ని చిన్నభిన్నం చేసి ఈరోజు 4 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో పోతూ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం తప్పుంది మీరు చెప్పండి. ఇందులో ఏదైనా తప్పుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడడానికి కూడా సమయం ఇస్తాం. కామారెడ్డి జిల్లా పాతరాజపేట గ్రామంలో ఇందిరమ్మ గృహాల వద్ద ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెషన్ నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను అనుమానాస్పదంగా ఉన్న 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో డీఎస్పీ ప్రసన్నరాణి, సీఎల్ శ్రీధర్ కుమార్, భిక్షపతి, 8 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది తనిఖీలు చేశారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో 101 మెంబర్స్ తోటి, స్టాఫ్ తోటి పాతరాజపేటలోని ఇందిరమ్మ కాలనీలో ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 300 ఇళ్లని చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా అందులో 13 2-వీలర్స్, 2 ఆటోలు వితౌట్ డాక్యుమెంట్స్ మాకు లభించడం జరిగింది. అలాగే 15 మందిని అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ వెరిఫై చేసి తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. ఇక్కడ పాతరాజంపేట అనేది ఇందిరమ్మ కాలనీ అనుమానితులు చాలామంది రోజు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి, అదేవిధంగా వేరే అనుమానితులు దొంగ సొత్తుని ఇక్కడ దాచారనే అనుమానంతో మేము ఈ కార్డినెన్స్ సెర్చ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో మా స్టాఫ్ అందరూ 101 మంది పార్టిసిపేట్ చేశారు. सब लोग नहीं कर सकते ना ये काम तो कर सकते हैं. तो आप इतना दूर से क्यों आए हो ये पूछना चाहिए. हम लोग को जानकारी है मैडम, इसके तरफ वही जानकारी है. आप दूसरे लोग नहीं कर सकते कैसे वाली కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలోని అక్కాపూర్, కొత్తపల్లి, సోమర్పేట్, రాజ్ఖాన్పేట్, రత్నగిరిపల్లిలో నేడు తెలంగాణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ మహాసభ నిర్వహించారు. ముదిరాజ్ జెండా ఆవిష్కరించి వేల సంఖ్యలో భారీగా ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ మాట్లాడుతూ బీసీడీలో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీఏలోకి మార్చాలని, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు మాకు అందాలని, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మాకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల్లో గడిచిన దాంట్లో ముద్రలకు న్యాయమైన డిమాండ్ నెరవేరలేదు. కాబట్టి అనాదిగా ఉన్న ముఖ్యమైన డిమాండ్ బీసీ డి నుంచి ఏకు మార్చాలనే మా డిమాండ్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా సాధించుకోవాలనే లక్ష్యం మేరకే ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ముద్రాల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామ గ్రామాల జెండాల ఆవిష్కరణ, గ్రామ గ్రామాల యొక్క ముద్రా జాతి ఏకం చేస్తూ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం కోసము ఈ తెలంగాణ ముద్రాజ మహాసభ పనిచేస్తుంది. రాష్ట్రంలో ఒకే జీవ ఉంటుంది, ఒకే జీవ ప్రకారం అన్ని జిల్లాల్లో ఒకే రకమైన అమలవుతుంది. కానీ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో జీవో నంబర్ 98 ప్రకారం కానీ, జీవో నంబర్ 6 ప్రకారం కానీ ముద్రాలకు మత్స్యశాఖలో సభ్యత్వం రావాల్సి ఉండగా ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు నిర్లక్ష్యం చేసి మత్స్యశాఖకు సంబంధించిన సభ్యత్వాలు కల్పించట్లేదు. దాని మూలంగానే పెద్ద ఎత్తున ప్రతి గ్రామాన ముద్రాలను ఐక్యం చేస్తూ జాతి నిర్మాణం కోసము, జాతి సభ్యత్వం కోసము ఈరోజు పనిచేయడం జరుగుతుంది తెలంగాణ ముద్రాజ మహాసభ. ప్రధానంగా
గత కొన్నేళ్లుగా చూసిన ముద్రాలు అడవులపైన, అటవీ ఉత్పత్తులపైన పన్ను పొలాలు అమ్ముకొని లేక చేపల చెరువులు అమ్ముకొని జీవనం పొట్టపోసుకొని జరిగింది. కానీ ఈరోజు అడవులు లేవు, అంతరించిపోయినవి, చేపల చెరువులు అందుబాటు లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జాతిని 100% సబ్సిడీ పైన రుణాలు అందిస్తూ జాతిని కాపాడాల్సిందిగా మా ప్రభుత్వం డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర మొదటి మహాసభల సందర్భంగా ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే కోరం కన్నయ్య సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వకర్మ కార్పొరేషన్ పాలక మండలి సాధన కోసం 2018 మార్చి 1 నుండి 31 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలో 31 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు రామాచారి పెద్దపల్లిలో ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూర్ణచారి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాతోజు రామాచారి, విశ్వకర్మ కార్పొరేషన్ పాలక మండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు మన కొత్తపల్లి జిల్లాలో నిరాధ్యక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ వస్తే ఎంతో బాగుపడతాయి, మా బతుకులు బాగుపడతాయి, మా విశ్వకర్మలు బాగుపడతారని భావనతోటి మా విశ్వకర్మలు ఎన్నో త్యాగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం అమరులయ్యారు. అందులో భాగంగా మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వకర్మ కానీ, అట్లాగే మారోజు వీరన్న విశ్వకర్మ కానీ, అట్లాగే శ్రీకాంతాచార్య గారు విశ్వకర్మ. అసలు ఎవరైనా చనిపోయేటప్పుడు అమ్మ అయ్యా అంటారు, కానీ మా విశ్వకర్మ శ్రీకాంతాచార్య గారు జై తెలంగాణ అనుకుంటూ జీవితాన్ని వదిలిపెట్టి పోయిన పరిస్థితి ఉంది. అందుగురించి మా బతుకులు బాగుపడలేదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుగురించి మా నరేంద్ర మోడీ సారు ఏమని చెప్పిండంటే, ఎన్నికలు గెలవంగానే మీ విశ్వకర్మ జాతి ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మిమ్మల్ని బాగు చేస్తాను, అభివృద్ధి చేస్తానన్నాడు. అట్లాగే కేసీఆర్ సార్ కూడా మీకోసం వచ్చింది తెలంగాణ, నా కోసం కాదు మీకోసం వచ్చింది అని చెప్పాడు. కానీ మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. అందుగురించే మీ ఈరోజు మా బతుకులు బాగుపడాలని, మా విశ్వకర్మల్ని గుర్తించాలని, మా విశ్వకర్మ వృత్తిని నైపుణ్యతని గుర్తించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. మా విశ్వకర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా కానీ నాకు మంచి సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే నేను ఈరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. 31 రోజులు 31 జిల్లాలో నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు 12వ రోజుకు మన పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నాను. అందులో భాగంగా మా డిమాండ్స్ ప్రధానంగా విశ్వకర్మ కార్పొరేషన్ 1,000 కోట్లతో పాలక మండలి ఏర్పాటు చేయాలని, మా విశ్వకర్మలు కేటాయించిన 250 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని, విశ్వకర్మ నైపుణ్యతని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వాలని, అట్లాగే విశ్వకర్మ వృత్తి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, విశ్వకర్మలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన విశ్వకర్మలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, విశ్వకర్మలకు 5 లక్షలతో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అరువులైన విశ్వకర్మలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, విశ్వకర్మ వృత్తిని ప్రోత్సహించే రెడిమెంట్ని నిషేధించాలని, పురోహిత విశ్వకర్మలకు బ్రాహ్మణులతో సమానంగా గుడి గోపురాలలో ఉద్యోగాలు ఇవ్వాలని, అవకాశాలు కల్పించాలని, విశ్వకర్మ సామాజిక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని, విశ్వకర్మ జనాభా సంఖ్యను బట్టి అసెంబ్లీలో పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలని, విశ్వకర్మల ఆత్మహత్యలపై సమగ్ర సర్వే చేసి ప్రణాళిక సిద్ధం చేసి ఎంతమంది చనిపోయారు, అసలు ఎందుకు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో ఆ లిస్టుని బయట పెట్టాలని, అట్లాగే భూమి లేని విశ్వకర్మకు 2 ఎకరాల భూమి ఇవ్వాలి, కమ్మరి వడ్రంగి సొర్రకర్రలపై పోలీసుల వేధింపులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధానంగా మా విశ్వకర్మలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దొంగ బంగారంతో పేరుతోటి దొంగ ముసుగులతోటి మంచి మంచి రిలీజ్ అమ్మాని, ముఖేష్ అమ్మాని, అట్లాగే చాలా మంది మన దేశాన్ని కొల్లగొట్టి దోసుకొని పోయి దొంగతనంగా వేరే దేశాలలో దాచుకుంటున్నారు. కానీ మా విశ్వకర్మలు ఏం పాపం చేశారని నిజాయితీగా. వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం.
టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, పార్లమెంట్ రేపటికి వాయిదా. తమిళనాడులోని కుర్గుమలై అటవీ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం. అన్ని వర్గాల సంక్షేమంతో దేశానికే తెలంగాణ ఆదర్శం, గవర్నర్ నరసింహన్. అసెంబ్లీలో కాంగ్రెస్ గుండాయిజం సహించం, మంత్రి తలసాని శ్రీనివాస్. ఇఫ్ యూ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఎస్టేన్ న్యూస్. మన కోసం మన ఛానల్.